ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి కరుణా సముద్రడగు శ్రీ రమణ భగవాన్ భక్తుల ఎడల పిల్లల పట్ల పశు పక్షి మృగాదుల పైన స్థావరములకు వృక్షాదుల ఎడ చూపించిన కరుణ అపారం. ఆ మహనీయుని కరుణాదృష్టికి పాత్రమైన సంఘటనల వివరాలు కొన్నింటిని ముచ్చటించుకుందాం. భగవాన్ ఎప్పుడూ చెప్పులు వేసుకునేవారు కాదు. ఎంత మండుటెండైనా సరే ఒట్టి కాళ్లతో మెల్లగా నడిచి వెళ్ళేవారు. కానీ తన వెంట వచ్చే భక్తుణ్ణి చెప్పులు వేసుకోమని, పరుగులు తీస్తూ నీడకు వెళ్ళమని తొందర పెట్టేవారు. ఒక వేసవికాలం మధ్యాహ్నం ఒంటిగంటకు మండుటెండలో కాలుతున్న బండలపైన పల్లా కొత్తుకు మెల్లగా నడిచి వెళుతున్నారు. పక్కనున్న భక్తుణ్ణి పైపంచును కాళ్లకు చుట్టుకోమని, చెట్టు నీడకు పరిగెత్తి వెళ్ళమని తొందర పెట్టసాగారు. కరుణామయుడైన భగవాన్ తమ పాదాలు కాలుతున్నా లెక్క పెట్టకుండా భక్తుల పాదాలు కాలకూడదని చూసేవారు. ఒకనాడు భగవాన్ రంగస్వామిని ఉపదేశసారం కాపీ చేసుకున్నావా అని అడిగారు. దానికి అతడు వ్యవధి లేకపోయిందే అన్నాడు. అది విని భగవాన్ ఇప్పుడేం చేస్తున్నావు అని అడిగారు. మీ కౌపీను ఉతకడానికి పల్లా కొత్తు వెళుతున్నాను అన్నాడు. సరే, నువ్వు నా పని చెయ్యి, నీ పని నేను చేస్తాను అని ఉపదేశసారం అంతా కాపీ చేసి పెట్టారు కరుణామూర్తి భగవాన్. ఒకరోజున భక్తురాలు మొదలియారు పాటి మరమరాలు తెచ్చి భగవానికి ఇచ్చింది. అప్పటికి ఆమెకు చూపు పోయింది. ప్రేమతో వాటిని స్వీకరిస్తూ భగవాన్, ఈ పాటి నేను కొండ మీద ఉండే రోజుల్లో నన్ను పోషించింది. ఇప్పుడు పెద్దదైపోయింది. ఇక్కడ కూర్చుని మాతో పాటు తిను అంటే వినదు, ఏదో ఒకటి తెచ్చి పెడుతుంది భగవానికి అని అన్నారు. పాటీ వైపు తిరిగి ప్రసన్న వదనంతో, పాటీ నీకు చూపు లేదు కదా, దర్శనానికి రోజూ వస్తావు ఎందుకు అని ప్రశ్నించారు. పాటీ సంతోషంతో, నీ చూపు నా మీద పడాలనే వస్తున్నాను, నేను చూసేదేముంది ఈ తోలు కళ్ళతో అంది. ఆ మాటలకు కరుణామూర్తి అయిన భగవాన్ కరిగిపోయి ప్రసన్న వదనులై, ఈ మరమరాలు కొంచెం వేడి చేసి మిరియాల పొడి వేసి తీసుకురండి, రుచిగా ఉంటాయి. మరీ వేడి చేస్తే మరమరాలే ఉండవు సుమా అన్నారు. మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.